బహుజన న్యూస్ కి స్వాగతం నా పేరు శాలిని నాకు మీరే న్యాయం చేయాలని మీడియా ముందుకు వచ్చి వేడుకుంటున్న బండి లక్ష్మీకాంతమ్మ భద్రాద్రి కొత్తగడం జిల్లా పాల్వంచ ప్రెస్ క్లబ్ లో బండి లక్ష్మీకాంతమ్మ భర్త వెంకటేశ్వర్లు లేట్ వీరికి ఇద్దరు సంతానం బండి రజిత బండి రాజేష్ కుమారుడి భార్య రేణుక ఇష్టం లేని వివాహం చేసుకొని 2-3 నెలల్లో చెప్పా పెట్టకుండా వెళ్లిపోయింది రాజేష్ పై కోర్టులో మెయింటెనెన్స్ కావాలని కోరగా మెయింటెనెన్స్ ఇవ్వటం కుదరదు కలిసి ఉండాలని సమాధానం చెప్పారు అయినా కానీ ఆమె ఎక్కడ ఉంటుందో ఏమిటో ఎవరికి తెలియని పరిస్థితి రాజేష్ ఒంటరి జీవితం గడుపుతూ మానసికంగా ఇబ్బందులు పడుతూ మధ్యానికి బానిసై మరణించడం జరిగింది 8 సంవత్సరాల కాలం రేణుక ఎక్కడ ఉందో తెలియదు రాజేష్ చనిపోవడంతో వచ్చి పాల్వంచలోని ఒడ్డుగూడెంలో గత 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నానని బండి లక్ష్మీకాంతమ్మకు తెలియకుండా వారి ఇంటి నంబర్పై రేణుక అనే మహిళకు కుటుంబ ధృవీకరణ పత్రం ఏకపక్షంగా ఇంటి యజమానికి తెలియకుండా జారీ చేసిన పాల్వంచ తహసీల్దార్పై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్కు స్థానిక ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుకు కలిసి విన్నవించగా తహసీల్దార్ స్వామిపై ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించి డబ్బులు తీసుకొని రేణుకకు కుటుంబ ధృవీకరణ పత్రం ఇచ్చారు మరియు లక్ష్మీకాంతమ్మ కుమారుడు బండి రాజేష్ చనిపోయిన రోజు రేణుక వాళ్ళ బంధువులు కొంతమంది రౌడీలు అల్లరి మూకాలతో కలిసి బలవంతంగా 2 ఖాళీ ప్రాంసారి నోట్లపై సంతకాలు తీసుకొని నానా ఇబ్బందులకు గురి చేస్తున్న విషయంపై హైకోర్టు ఆశ్రయించగా హైకోర్టు నుంచి పాల్వంచ పోలీస్ స్టేషన్కి నోటీస్ వచ్చింది ఇటు నోటీస్పై బండి లక్ష్మీకాంతమ్మ వివరణ కోరగా స్థానిక ఎస్ఐ ప్రవీణ్ ఏకపక్షంగా ఈ విషయంపై మీరు కోర్టులోనే తేల్చుకోండి అని సమాధానం చెప్పారు నా పేరు బండి లక్ష్మీకాంతమ్మ మా వారు బండి వెంకటేశ్వర్లు శివరాలం ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తూ 2007 సంవత్సరంలో చనిపోయినారు చనిపోయిన తర్వాత ఉద్యోగాన్ని నా కుమారుడైన నాకు ఇద్దరు పిల్లలు ఒక కొడుకు చదువుకోలేదు సరిగా లేదు అని కొంచెం చదువుకున్నాడని ఆ అబ్బాయికి కుటుంబ బాధ్యతలు అప్పగిస్తూ జాబ్ని నా కూతురు నా అంగీకారంతో బాగా ఇచ్చినాము ఆడు చేసిన తర్వాత 2008లో పెళ్లి చేసినాము పెళ్ళి అయిన తర్వాత ఆ అమ్మాయి రేణుక అనే అమ్మాయి కొత్త పోచారం గార్ల మండలం ముత్తాలు సత్యనారాయణ గారు పెట్టుకున్నారు పెళ్ళి అయిన తర్వాత 1-2 రోజుల నుంచి గొడవలు మొదలుపెట్టింది ఆ గొడవలతో నా కొడుకు మరి ఇదైపోయి అబ్బాయిని అసలు వాడితే చెప్పేసింది నాకు ఇష్టం లేదు నువ్వు అంటే నేను మా పెద్దవాళ్ళు చెప్తే ఒప్పుకొని చేసుకున్నానని చెప్పేసింది అది ఆ బాధ చెప్పుకోలేక వాడు తర్వాత ఒక 15 రోజుల తర్వాత అమ్మ ఇట్లా అంటుందని చెప్పిన తర్వాత నేను పోలేనాను ఎట్లా గొప్ప సర్దుకొని ఉండాలో నాకు ఇచ్చిన తర్వాత ఎవరైనా భరించాలి అని చెప్పి సరేలేమ్మా అంటూ వచ్చాడు కానీ వాళ్ళు మానసికంగా బాగా బాధ పెట్టి అనే విధాలుగా మాట్లాడుతూ ఎన్నో రకాలుగా హింసించి ఇది చేసిందండి ఈ తర్వాత 2013లో వెళ్ళిపోయింది 8 సంవత్సరాలు అయింది అసలు ఎక్కడుందో తెలియదు వాళ్ళ అమ్మగారింటికి పోయి అడిగితే ఎక్కడుందో మా ఇంటి దగ్గర లేదంటే ఇచ్చిపోయారంట చెప్తే వాడు ఇక వచ్చి అప్పటి నుంచి మరీ ఇక తాగటం ఇది చేయటం అట్లా గొడవ చేయటం ఇక ఇదయ్యి ఇది ఎన్నోసార్లు హాస్పిటల్కి తీసుకెళ్ళి నా కూతురు నేను ఎన్నో విధాలుగా బ్రతికిస్తున్నాను ఎక్కడెక్కడ డబ్బులు తెచ్చి 20-25 లక్షల దాకా డబ్బులు పెట్టి హాస్పిటల్లో చూపించానండి కానీ ఫలితం లేదు ఎన్నిసార్లు చూపించడానికి వరకు మార్చి 19వ తారీఖు 2021 చనిపోయినాడండి ఇంకా నా వల్ల చనిపోయారు చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ అప్లై చేద్దామని చెప్పి నేను మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాను అప్లై చేశాను డెత్ సర్టిఫికేట్ వచ్చాక మాకు తెలియకుండా రేణుక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లై చేశారు డెత్ సర్టిఫికేట్ కూడా మాకు తెలియకుండానే తీసుకున్నారు వాళ్ళు రిజిస్టర్ మెంబర్ కనుక్కొని మున్సిపల్ ఆఫీస్లో ఫ్యామిలీ మెంబర్ అప్లికేషన్ చేసిన తర్వాత ఎంక్వైరీకి వచ్చారు ఆ ఇంటి నెంబర్లో లేని మనిషి 8 సంవత్సరాలుగా లేని మనిషికి ఎంఆర్ఓ గారు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ని జారీ చేయడం జరిగింది ఇదేంటి అని మా అమ్మగారు వెళ్ళి అడిగితే నాకు అథారిటీ ఉంది నేను ఇస్తాను వితౌట్ ఎంక్వైరీ ఇచ్చారు డాక్యుమెంట్ ఇవ్వండి అని అంటే నేను ఇవ్వను ఆర్టీఏ ద్వారా డాక్యుమెంట్ తీసుకోండి అని చెప్పి ఆర్టీఏ ద్వారా మమ్మల్ని అప్లై చేయించారు అప్లై చేశాను నా జిరాక్స్ నా దగ్గర ఉంది ఆ తర్వాత ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోకుండా నేను ఎంఆర్ఓ గారు అంటే కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళాను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత డిఆర్ఓ గారు ఏఓ గారు కూడా మా ఇది మాకు సంబంధం లేదు ఆల్రెడీ ఇష్యూ చేసింది మీరు ఇక్కడికి రావద్దు అని చెప్పారు అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు వర్మ వెంకటేశ్వర గారి దగ్గరికి కూడా వెళ్ళి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు స్వామి గారికి ఫోన్ చేసి మన వాళ్ళు మనం న్యాయం చేయాలి సీనియర్ సిటిజన్ అయిన ఈ వాళ్ళ కూతురికి న్యాయం చేయమని చెప్పగలమని ఎమ్మెల్యే గారి మాట కూడా స్వామి గారు వెళ్ళారు తహసీల్దార్
अन्न्य बाडी रे रोज इंटर गोड़व की दिखी ना मंदिर तस्कोचि रेणुका वालम वाल मेनमाम अंदर मैं दाड़े स्थाक मरवंच स्टेशन कंप्लें एसई गारूडा यांट ऐसा मेमिपी अम्मगार की आरोग्य बागेंगल मेमंत मे अद आधार पड़ना अन्न आरोग्या इरव खर्चिंद మాకెటువంటి ఆధారం లేదు మేము ఏం చేయాలి మాకు ఇక్కడ అన్యాయం జరగలేదు మరో గారి దగ్గర న్యాయం జరగలేదు సేగార్ దగ్గర న్యాయం జరగలేదు ఎమ్మెల్యే గారు చెప్పినా గానీ ఆ వినలేదు కలెక్టర్ దగ్గర న్యాయం జరగలేదు దీనికి నేను వేడుకుంటున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన కేసీఆర్ గారిని విన్నవించుకుంటున్నాను ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేయగలరని మేము అర్థిస్తున్నాము మా అన్నయ్య చనిపోయిన తర్వాత బాడీని అక్కడ ఉంచి 48 గంటలు 6 లక్షలు आर लक्षल एमटी प्रॉमिसरी नोट्स अम्मगार तो बलवंत साइन चेंजुकुन तरवा बॉडी फ्यूनरल्स की पर्मिशन इच्छा रेणुका रेणुका वाल तल्लिदंड्रुलु वाल अनुचरुलु मध्यवर्ती का कोंपल्ली कनकेश गारु वच्चारु आयन 6 लक्षलु रांचुकोनी प्रॉमिसरी नोट्स आयन दग्गर उंचुकोनी 3 नेलल तर्वात अवी इस्तामनि चेप्पि इप्पुडु इमिडियेट गा इव्वमंटे मा दग्गर लेवंडि 20 लक्षलु अप्पैंदि अनारोग्यानिकि अनि अम्मगारु अम्मगारु चेप्पारु 3 नेलल्लो इव्वंडि अनि चेप्पेसि अन्नारु मूड ने इस्ते प्रॉमिसरी नोट्स मेस्टा अपड़की अम्मगार मेद इंक डीबीसी 498 केस रू ना आगता रचिस्ते इस्टे कुटा के संबंध लेनी वाइचकोनी बलवंत अभी चेजुक आम एट हिंदू सांप्रदाय प्रकार ताली बोट पसंद कर्मकांड चेयक वेल्ली अदे रोज 6 लक्ष वाइचारे तलकोर पे अन्न्य की अभी अच्छे फैमिली मेबर सर्टिफिकेट द एमएलए स्थाक तहसीलदार गारूनामी ना दर पंपी बैरम कुदा की चूसर 5 लक्षल इस्ते फैमिली मेबर सर्टिफिकेट इतना 10 लक्षल इस्ते फैमिली मेबर सर्टिफिकेट इतना अ रिकार्ड ना दी नैन विस्तान